ఇప్పుడంతా వీడియోలో కూడా బాగా వస్తుంది కదా, ఫిల్టర్ లేకుండా కూడా. ఐఫోన్ కి అట్లా వస్తుందా? సో వెల్కమ్ టు మైసూరు పిల్ల. ఈరోజు సండే వ్లాగ్ అనమాట. ఇది సండే రోజు తిట్లీకి స్టేట్ లెవెల్, మీరు పాత వీడియో చూసినట్టయితే తిట్లీ జోనల్ లెవెల్లో ఉన్న డాన్స్ కాంపిటీషన్లో విన్ అయింది కదా. సో ఇది స్టేట్ లెవెల్ అనమాట. అందుకోసం అని చెప్పేసి మేము మైసూర్ నుంచి పక్కన మండ్యా అని చెప్పేసి వేరే ఊరు పోవాలా, అక్కడికి స్టార్ట్ అయినాం మార్నింగే మేము. ఫస్ట్ యాక్చువల్లీ బెంగళూరులో ఉంటుందని అన్నారనమాట, మళ్ళీ లాస్ట్ మినిట్లోనా లేదు మండ్యాలో అన్నారు. మండ్యా అంటే బెంగళూరు కంటే మాకు మండ్యానే దగ్గర అనమాట. మైసూర్ నుంచి హార్డ్లీ ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది, అది వేరే రోడ్డు చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు ఒక 30 మినిట్స్ తీసుకునింది అంతే మాకి మైసూర్ టు మండ్యా పోవడానికి. నడుము పట్టేసింది చూడు, రష్ చూడు ఆ దోశ పాయింట్కి. నేను ఫ్రీగా ఇస్తున్నట్లా. ఇది ఇంకా మా ఇంటి దగ్గరే అనమాట దోశ పాయింట్ అని చెప్పేసి. ఇప్పుడు కొత్తది ఏమది టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసినారు, కొత్తదైనా కూడా విపరీతంగా రష్ ఉందనమాట. ఏదో ఫ్రీగా ఇచ్చినట్లే చెప్తూ ఉన్నారు కదా అని చెప్తా ఉన్నాను నేను అక్కడ చూడండి. ఇంకా మేము హైవే ఎక్కేసేసినాము. హైవేలోన నేను హైవే అంటే హైవే వేసిన తర్వాత బై రోడ్డు పోవడం ఇది అనమాట. నేను మామూలుగా ట్రైన్లోనే ట్రావెల్ చేస్తాను, నాకు కార్ ట్రావెలింగ్ ఇష్టమే ఉండదు అనమాట. ట్రైన్ ట్రావెలే నాకు ఎంత దూరమైనా ఇష్టము. సో ఇది ఫస్ట్ టైం పోయేది అనమాట, అదే చెప్తా ఉన్నాడు కిరణ్. బాగుంటుంది ఈ ట్రావెలింగ్, నువ్వు కూడా వచ్చేయచ్చు, ట్రావెలింగ్లో పెద్ద కష్టమే ఉండదు అని చెప్పేసి. ఆ ముందు రోజు నైటే విపరీతంగా వర్షం పడింది అనమాట మైసూర్లోన. క్లైమేట్ మాత్రము మేము బయలుదేరింది వచ్చేసి 9:30 అయి ఉంటుంది. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది, వ్యూ కూడా సూపర్ ఉంది అనమాట. రష్ ఏం పెద్దగా లేదు, ఎందుకంటే అది స్టార్టింగ్ ఆఫ్ ద వీక్. మేము స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ అది సండేనే పోయింది. సండే మార్నింగ్ పోయినాము అంటే సండే ఆల్రెడీ సాటర్డే అవతలోళ్ళు, యూజువల్కి ఇతలోళ్ళు అవతలకి అంటే బెంగళూరు టు మైసూర్ వాళ్ళు, మైసూరు టు బెంగళూరు వాళ్ళు సాటర్డే నైట్ ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి సండే మార్నింగ్ ఖాళీగా ఉండింది రోడ్ అనమాట. పెద్ద ట్రాఫిక్ లేనే లేదు మాకు. హార్డ్లీగా ఒక 30 మినిట్స్ అంటే అంతే మేము ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసుకుని బయలుదేరేసినాం అనమాట. ఎందుకంటే 9:30కి బయలుదేరేది కదా అని చెప్పేసి ఇంట్లోనే పోయినాము. నేను తిట్లీ తాళ్య రాలేదు, నేను తిట్లీ కిరణ్ మాత్రమే బయలుదేరినామన్నమాట. తాళ్యకు వచ్చేసి తాళ్య జూకి వెళ్తుంది కదా, సో వాళ్ళకు వచ్చేసి ఈ వీక్ నాగర్హోలే అని చెప్పేసి ఫారెస్ట్ ఉంటుంది అనమాట. ఫారెస్ట్లోన జంగుల్ సఫారీ, ఫారెస్ట్ సఫారీకి అరేంజ్ చేసిన్నారనమాట వాళ్ళు జూ వాళ్ళే. సో తను మిస్ అవ్వను నేను ఆ జూ అంటే లోపలికి వాళ్ళు జూ వాళ్ళు తీసుకుని వెళ్తే ఇంకా ఇంటీరియర్ ఆఫ్ ద ఫారెస్ట్ తీసుకుని వెళ్ళి చాలా బాగా చూపిస్తారు. మనం సపరేట్గా పర్సనల్గా వెళ్ళినామంటే మాత్రం పైన పైన చూపిస్తారు, వాళ్ళు మాత్రం చాలా బాగా చూపిస్తారు కదా అని చెప్పేసి నేను మిస్ అవ్వను అని చెప్పేసి పోయిందనమాట ఆమె. సో మేము ముగ్గురు ఇట్లా పోయినాము, తను మాత్రం అక్కడ తాళ్య కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6:00 లేచి వెళ్ళిపోయింది. వాళ్ళే ట్రాన్స్పోర్ట్ అంతా అరేంజ్ చేసినారు. ఇంకా మేము చూడండి వీళ్ళంతా మేము ఒక బ్యాచ్ అనమాట, మా ఫ్రెండ్స్ బ్యాచ్, మా ఫ్రెండ్స్ పిల్లలు వీళ్ళు కూడా విన్ అయినారనమాట. వీళ్ళు వచ్చేసి జూనియర్ కేటగిరీలోన అండర్9 కేటగిరీలోన కాంపిటీట్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు. వీళ్ళది వచ్చేసి త్వరగా రమ్మన్నారు, మమ్మల్ని లేట్గా రమ్మన్నారు, అయినా కూడా వీళ్ళ ప్రోగ్రామ్ చూద్దామని చెప్పేసి మేము త్వరగానే వెళ్ళిపోయేసినాం అనమాట. మేము వెళ్ళిపోయినా కూడా ఇంకా రానే రాలేదు, త్వరగా స్టార్ట్ అవుతుంది, 10:00 అంతా స్టార్ట్ అవుతుంది, త్వరగా వచ్చేసేయండి అని అన్నారు. కానీ యాక్చువల్గా అక్కడ స్టార్ట్ అయింది 12:00 అనమాట. ಕಮಾಂಡೆಂಟ್ ಆಫೀಸರ್ ಆಗಿರುವಂತಹ ಶ್ರೀತಾ ಹಿರೋದ್ಕಲ್ ಸರ್ ಅವರಿದ್ದಾರೆ. ಈ ಒಂದು ವೇದಿಕೆ ಎಷ್ಟು ಸುಂದರವಾದ ವೇದಿಕೆ ಮಂಡ್ಯ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ. ನಾವು ಬೇರೆ ಒಂದೆರಡು ಕಡೆ సో వీళ్ళది ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది అనమాట ప్రోగ్రాము. ఇక్కడ కొంచెము రష్ తక్కువనే ఉండింది మైసూర్లో జోనల్ లెవెల్లోన, అంటే ప్రతి ఒక్కరూ వచ్చి కాంపిటీట్ చేసినారు కదా. ఇక్కడ వచ్చేసి సెలెక్టెడ్ మెంబర్సే అంటే విన్నర్స్ మాత్రమే కాబట్టి కొంచెం రష్ తక్కువనే ఉండింది అనమాట. సో త్వరగా వెళ్ళిపోవచ్చునని అనుకున్నాం, కానీ అయినా కూడా మాకు ఈవినింగ్ అయిపోయింది అనమాట. సో వీళ్ళిద్దరూ మార్నింగ్ నుంచి వీళ్ళు కపుల్ సెక్షన్లోన కపుల్ జోనల్లోన కాంపిటీట్ చేసినారు కాబట్టి వీళ్ళిద్దరు మార్నింగ్ నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారనమాట. టెన్షన్ వాళ్ళకి సెలెక్ట్ అవుతామో లేమో, సెలెక్ట్ అవుతామో లేనని చెప్పేసి ఎక్కువ ప్రాక్టీస్ చేయొద్దండి, మళ్ళీ మన టైం వచ్చే లోపల ఫుల్ ఎనర్జీ లెవెల్ డౌన్ అవుతుంది కదా అని చెప్తే కూడా వీళ్ళిద్దరు వినుకోకుండా
అక్కడ పోయి ఏదో ఒక కార్నర్లోనే ఎవరు లేని చోట చూసేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉన్నారనమాట. ఇది అయిపోయిన తర్వాత మరుసటి రోజు తిట్లీకి యూనిట్ టెస్ట్ జరుగుతూ ఉండింది. సో ముందరి రోజే మొత్తం అంతా చదివేసేసుకునేది అనమాట, ఎందుకంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్, మేము వచ్చింది నైట్ అయిపోయేసింది, సో మళ్ళీ అక్కడ చదువుకోవడానికి కుదరదు కదా అని చెప్పేసి తను బుక్స్ క్యారీ చేస్తానందనమాట. అమ్మా బుక్స్ తీసుకుంటాను అక్కడ చదువుకుంటానంటే అక్కడ ఇంపాసిబుల్, ఏమా ఆ సౌండ్లకి ఆ డిస్టర్బెన్స్కి చదవడం కష్టమవుతుంది, చదివేసుకున్నాం కదా ఆల్రెడీ చేసేసుకున్నాం కదా అని చెప్పేసి చెప్పేసినాం అనమాట. మరుసటి రోజు పాపం మార్నింగ్ లేయడానికి కష్టపడింది చూడండి, అమ్మ వాళ్ళంతా నొప్పులని ఏడుస్తుంది పాపం తిట్లి అవడం లేదమ్మా అని. కానీ ఆ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి కంపల్సరీ మిస్ అవ్వకుండా పోవాల్సిందే, ఎందుకంటే తను క్లాస్లో కూడా ఫుల్ టాపర్ కాబట్టి అది మిస్ అయితేమో ఆ ప్లేస్ వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి సరేలే అని చెప్పేసి ఎట్లో కట్లా పాపం కష్టపడుకొని ఏడ్చుకుంటేనే నొప్పులు నొప్పి అనుకుంటే తర్వాత వెళ్ళిపోయిందనమాట. సర్లే వద్దులే అంటే అక్కడ ఆహా మళ్ళీ వద్దమ్మా మళ్ళీ అది పోతుంది కదా ఆ ప్లేస్ పోతుంది కదా అని చెప్పేసి పోయేసిందనమాట పాపము. ఇంకా యాక్చువల్గా ఆ రోజు ఎగ్జామ్ లేకపోతే కింద నేను పంపించదాన్ని కాను, కానీ ఎగ్జామ్ ఉంది పోవాలా అని చెప్పేసి పోయేసిందనమాట. ఇది సాంగ్ వచ్చేసి నేను యాడ్ చేయడం లేదు, సాంగ్ వచ్చేసి వేరే సాంగ్ అనమాట. కానీ ఆ సాంగ్ యాడ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఏమంటారు కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కదా అని చెప్పేసి నార్మల్ మ్యూజిక్ యాడ్ చేస్తా ఉన్నాను. చాలా బాగా వేసినారు వీళ్ళిద్దరు మాత్రము. యాక్చువల్గా ఫస్ట్ వీళ్ళు పోయి స్టేజ్ పైన నిలబడిన తర్వాత వీళ్ళ టర్న్ వచ్చిన తర్వాత మ్యూజిక్ వేయలేదన్నమాట, ఏదో కొంచెం గ్లిచ్ వచ్చేసింది అనమాట, ఆ మ్యూజిక్ వేయలేదు అట్లా నిలబడిపోయేసినారు. సో వీళ్ళని కొంచెం సేపు నిలబడండి మళ్ళీ తర్వాత కాసేపు తర్వాత సాంగ్ వేస్తారని చెప్పేసి లోపల తిట్లీకి తనకి ఉంది కదా తిట్లీకి అబ్బా ఫుల్ టెన్షన్ అయిపోయింది, ఇంకా మమ్మల్ని డ్యాన్స్ వేయించరేమో అని చెప్పేసి తర్వాత మళ్ళీ పోయి నేను అక్కడ పోయి మాట్లాడేసి అక్కడ వాళ్ళతోన డీజే వాళ్ళతో మ్యూజిక్ వేస్తారు కదా అంటే లేదు మేడం కొంచెం ఆ సాంగ్ ఏదో కన్ఫ్యూజన్ అయిపోయింది వేస్తాం మళ్ళీ మేము అని అన్నారనమాట. మళ్ళీ పోయి స్టేజ్ దగ్గర బ్యాక్ స్టేజ్లో ఉన్నారనమాట వాళ్ళు, ఒక 3 మెంబర్స్ అంటే లైన్గా ఉండేవాళ్ళు బ్యాక్ స్టేజ్ దగ్గర నిలబడేస్తారనమాట, ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి టపక్కన రావాలా అని అంటే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి. సో బ్యాక్ సైడ్ పోయి మళ్ళీ నేను నిలబడుకుని లేదు వేస్తున్నారు నెక్స్ట్ సాంగ్ మీదే వస్తుంది అని చెప్పేసి కొంచెం అట్లా ధైర్యం చెప్పేసి ఎంతవరకు తిట్లీ ఫేస్ అయితే ఫుల్ పేల్ అయిపోయిందనమాట వేస్తారో లేదో అని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ వేసిన తర్వాత ఫుల్ జోష్లో వేసి వచ్చిన తర్వాత ఎట్లేసినానమ్మా నేను బాగా వేసినానా లేదా బాగేయలేదు కదా అని అంటా ఉంది, ఎందుకు వేయలేదమ్మా సూపర్ వేసినావు కదా నువ్వు అని చెప్తే ఇలా అయిన తర్వాత మళ్ళీ మాకు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. లాస్ట్ టైం వచ్చేసి చాలా లేట్ నైట్ అయిపోయింది కాబట్టి మేము ఇంటికి వచ్చేసినాము, రిజల్ట్ వాళ్ళే మాకు ఫోన్ చేసి విన్ అయినారు అని చెప్పేసినారనమాట. ఈసారి ఏమన్నారంటే మేడం మీరు వెయిట్ చేయండి కాసేపు, కాసేపు వెయిట్ చేసినారంటే మీరు ఎట్లా త్వరగానే అయిపోతుంది, లాస్ట్ టైం లాగా లేట్ నైట్ అవ్వదు, విన్నర్స్ కూడా అనౌన్స్ చేసేస్తారు, మీరు తెలుసుకుంటే డైరెక్ట్ మీకు స్టేజ్ పైన ఇస్తారు కదా అది తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది కదా ఫీలింగే డిఫరెంట్ ఉంటుంది, వెయిట్ చేయండి అని అన్నారనమాట. సో ఇది మా నెక్స్ట్ నేను చూపించినాను కదా ఇందాక మా ఫ్రెండ్స్ పిల్లలు అని చెప్పేసి ఇది వాళ్ళ సాంగ్ వేస్తా ఉన్నారనమాట వాళ్ళు ఇంకా. సో మేమేమనుకున్నామంటే సరే మనం కాసేపు ఒక 1 or 2 hours వెయిట్ చేద్దాము, అనౌన్స్ చేసేంతవరకు చూసుకొని మనము జడ్జెస్ మీదుగానే జడ్జెస్ చేతుల మీదుగానే తీసుకున్నామంటే అది వేరే బాగుంటుంది కదా, ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి వెయిట్ చేసినామన్నమాట. పర్వాలేదు వెయిట్ చేసిన అంటే ఫస్ట్ వీళ్ళది ఈ చిన్నపిల్లలది అనౌన్స్ చేసినారు, అండర్ 9 కదా, అండర్ 9 వాళ్ళది అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా వీళ్ళు చూడాలి ఇంకా మాదేమవుతుందో మాదేమవుతుందో అని చెప్పేసి. ఏమన్నా అవనీలేమ్మా మీరు బాగా చేసినారు కదా అని అంటే లేదు లేదు మనం కంపల్సరీ విన్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఇక్కడ విన్ అయినామంటే మనము నేషనల్ లెవెల్స్కి ఎక్కడికి వెళ్తున్నామంటే దట్ ఈజ్ లైక్ అందరి డ్రీమ్లో అనుకునే ఒక ప్లేస్ అన్నమాట. ఏం ప్లేస్ ఉంటుందో సపోజ్ మీరు అంటే మీరు కూడా ఓకే మన లైఫ్లో ఆ ఊరు ఆ ప్లేసు అది చూడాలా అనుకునేలాగా అంటే మన ఇండియాలో ఉండే ప్లేసే అనమాట. అట్లాంటిది సపోజ్ ఇదే ఆ ప్లేసా అని చెప్పేసి ఫస్ట్ కమెంట్ చేసేయండి, ఆ ప్లేస్ ఏందని చెప్పేసి నేను లాస్ట్ చెప్తానన్నమాట. ఏదన్నా ఒక ప్లేస్ మీ మైండ్లో అయిందంటే మాత్రం నాకు కమెంట్ చేసి చెప్పేసేయండి ఈ ప్లేసా అని చెప్పేసి. అందుకోసమే ఆ ప్లేస్ చూడాలా అక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి తిట్లీ లేదు నేను కంపల్సరీ దీంట్లో విన్ అవుతాను అని చెప్పేసి ఆమె చెప్తానే ఉండిందనమాట ఫస్ట్లోన. ఇది ఇంకొక పాప, ఈ పాప కూడా సోలో చేసింది చాలా బాగా చేసింది, అందుకోసమే నేను వీడియో చేసి క్లిప్ పెడతా ఉన్నానమాట. నేను ఇంకా పిల్లలు అంటున్నాం కానీ మన పిల్లలు అని కాదు ప్రతి ఒక్క పిల్ల టాలెంటెడే ఉన్నారనమాట, ఏం వేస్తున్నారు అందరూ అంటే ఎస్పెషల్లీ గర్ల్స్ అనమాట. బాయ్స్ కాంపిటీట్ చేసింది చాలా చాలా తక్కువ, గర్ల్సే ఉన్నారు మొత్తము కాంపిటీషన్లో, డాన్సర్స్ అంతా గర్ల్సే ఉన్నారనమాట. నాకు ఈ పాప చేసిందని చాలా బాగా నచ్చింది, ఈ పాపనే కాదు చాలా మంది చాలా బాగా చేసినారు కానీ నేను అందరినీ వాళ్ళ వీడియో చేసి పెట్టలేకపోయినానమాట.
ఇంకా లాస్ట్ లోన ఇది మీకు మా ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అంటే మాకు ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ చేసేసుకొని వచ్చేసినామన్నమాట. తర్వాత మళ్ళీ ఫోటోషూట్ చేస్తా ఉన్నారనమాట న్యూస్ పేపర్లోన పబ్లిష్ చేయడానికి అని చెప్పేసి ఫోటోషూట్ చేస్తా ఉన్నారనమాట. సో అందరికి ఒక థీమ్ ఇచ్చేసేసినారు, రెడ్ థీమ్ రావాలి మీరు అని చెప్పేసి. ఇది మైసూర్కి వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఏమైందంటే ఎస్ తనకి 100 గోల్డ్ మెడల్ ఇన్ స్టేట్ లెవెల్ అనమాట. సో మనం ఇప్పుడు నేషనల్ లెవెల్కి కాంపిటీషన్కి ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? కాశ్మీర్. ఎస్, కాశ్మీర్కి పోతున్నాము. జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉందన్నమాట నేషనల్ లెవెల్. అది కూడా చాలా షార్ట్ గ్యాప్, నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్లో ఉందన్నమాట. చాలా సో అందరు చూస్తున్న వాళ్ళందరూ కంగ్రాచులేషన్స్ తనకి అని చెప్పేసి తనకు చాలా ఏమంటారు బూస్ట్ చేసినట్టు ఉంటుంది అన్నమాట నెక్స్ట్ మన నేషనల్ లెవెల్స్ కి. మేమైతే చాలా ప్రౌడ్ ఉన్నాము.